మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఎపిసోడ్ ఇవాళ ఉత్కంఠ రేపింది. హన్మకొండ టు హైదరాబాద్ వరకు అసలు ఏం జరిగింది, నాటకీయ పరిణామాలకు కారణాలేంటి, సీన్ టు సీన్ ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. బీఆర్ఎస్ కి చెందినటువంటి వర్ధనపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఇవాళ ఉదయం 10 గంటలకి హన్మకొండ ప్రశాంత్ నగర్ లో ఉన్నటువంటి తన నివాసంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. అయితే బీజేపీలో చేరి వరంగల్ ఎంపీగా పోటీ చేయాలనుకున్న ఆరూరి వివరాలను చెప్పేందుకు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సమాచారం తెలియగానే మాజీ మంత్రి హరీష్ రావు ఆరూరి రమేష్ కి ఫోన్ చేసి తన నిర్ణయాన్ని మార్చుకోవాలని సూచించారు. హరీష్ రావు ఆ వెంటనే ఎర్రబెల్లి దయాకర్ రావు, బస్వరాజు సారయ్య ఎంట్రీ ఇచ్చారు. దీంతో అక్కడ సీన్ అంతా ఒక్కసారిగా మారిపోయింది. అటు ఆరూరి అనుచరులు, బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఓ దశలో ఆరూరి రమేష్ అనుచరులు బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. నిర్ణయాన్ని మార్చుకోవాలంటూ ఎర్రబెల్లి దయాకర్ రావు, బస్వరాజు సారయ్య ఆరూరిని బుజ్జగించారు. కేసీఆర్ హరీష్ రావు దగ్గరికి వెళ్దామంటూ నచ్చజెప్పి హైదరాబాద్ కి తీసుకొస్తున్నారు. మనం చూస్తున్న దృశ్యాలు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటికి ఆరూరి రమేష్ వెహికల్ వెళ్తున్న దృశ్యాలు టీవీ 9 స్క్రీన్ లో చూస్తున్నాం. ఆయన వెంట పలువురు బీఆర్ఎస్ నేతలు కూడా ఉన్నారు. ఆరూరిని హన్మకొండ నుంచి కేసీఆర్ నివాసానికి తీసుకొస్తున్న దృశ్యాలని మనం చూడొచ్చు. కొద్ది క్షణాల క్రితమే ఆరూరి రమేష్ వెహికల్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటికి చేరుకుంది. ప్రస్తుతం మనం చూస్తున్న దృశ్యాలు అక్కడి నుంచే చూస్తున్నాం. ఆ కాన్వాయ్ అక్కడికి చేరుకున్న లైవ్ దృశ్యాలను మనం చూస్తున్నాం. ఆరూరి రమేష్తో పాటు బీఆర్ఎస్ నేతలు కూడా ఉన్నారు. అయితే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసంలో ఇప్పటికే హరీష్ రావు ఉన్నారు. కేసీఆర్తో పాటుగా పలువురు బీఆర్ఎస్ నేతలు కూడా ఉన్నారు. మరి ఆరూరి రమేష్ని ఏ విధంగా బుజ్జగిస్తారు, ఆయన బీఆర్ఎస్లోనే కంటిన్యూ అవుతారా లేకపోతే ఇంకేమైనా నిర్ణయం తీసుకుంటారా అనేది ఇప్పుడు ఉత్కంఠగా మారుతోంది. జనగామ జిల్లా పెంబర్తి దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకున్న తర్వాత వెహికల్ యాజ్ యూజువల్ గా కంటిన్యూ అయింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటికి చేరుకున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఆరూరి వాహనం నుంచి పలువురు బీఆర్ఎస్ నేతలు దిగిన దృశ్యాలు కూడా చూడొచ్చు. అయితే ఆరూరి రమేష్తో పాటుగా పలువురు నేతలు కూడా హన్మకొండ నుంచి హైదరాబాద్కు వచ్చారు. అక్కడ హరీష్ రావు ఉన్నారు, కేసీఆర్ ఉన్నారు. మరి ఆరూరి రమేష్ ప్రయత్నాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఆరూరి రమేష్ని బీఆర్ఎస్లో కంటిన్యూ చేస్తారా, ఆయన ఎలాంటి డెసిషన్ తీసుకోబోతున్నారనేది కూడా ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. పలువురు బీఆర్ఎస్ నేతలు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసానికి చేరుకుంటున్నారు. మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఎపిసోడ్ ఇవాళ ఉత్కంఠ రేపిందని చెప్తూ ఉండాలి. అయితే ఇవాళ హన్మకొండ నుంచి హైదరాబాద్ వరకు అసలు ఏం జరిగింది అనే విషయాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే, ఇవాళ ఉదయం 10:30కి ఆయన ప్రెస్ మీట్ పెట్టారు. ఆ తర్వాత పలువురు బీఆర్ఎస్ నేతలు ఆయన ఇంటికి చేరుకుని ఆయన నిర్ణయాన్ని మార్చుకోవాలంటూ పలు సూచనలు చేశారు. ఆ తర్వాత మాజీ మంత్రి హరీష్ రావు ఆయనకి ఫోన్ చేసి బుజ్జగించే ప్రయత్నం చేశారు. ఆ వెంటనే బీఆర్ఎస్ నేతలు అక్కడికి చేరుకొని బస్వరాజు సారయ్య, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అక్కడికి చేరుకొని ఆయన్ని హైదరాబాద్కు తీసుకొచ్చారు. కొద్దిసేపటి క్రితం ఆయన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసానికి చేరుకున్నారు. అక్కడ కేసీఆర్ నివాసంలో హరీష్ రావుతో పాటుగా పలువురు బీఆర్ఎస్ నేతలున్నారు. మనం టీవీ 9 స్క్రీన్లో చూస్తున్న దృశ్యాలు లైవ్ దృశ్యాలు చూస్తున్నాం. ఇప్పుడే అక్కడికి చేరుకుంటున్నారు నేతలు. ఇప్పుడు లోపలికి వెళ్ళిన తర్వాత ఎలాంటి భేటీ జరుగుతుంది, ఈ భేటీలో ప్రధానంగా ఆయన్ని బుజ్జగించే ప్రయత్నాలు ఏ విధంగా కొనసాగుతాయి, ఆయన డెసిషన్ ఎలా ఉండబోతుందో మరికొద్దిసేపట్లో తెలియనుంది. పనిచేస్తారు.